నమస్తే అండి, వెల్కమ్ టు సుజిత టెర్రస్ గార్డెన్. నేను అంశీయ. ఈరోజు మనము గార్డెన్లో ఉన్న శామగడ్డలు హార్వెస్ట్ చేయడానికనే వచ్చాను. ఈ వర్క్ చేయడానికి అంటే ఇది శామగడ్డ హార్వెస్ట్ చేయడానికి దాదాపుగా ఒక 10 డేస్ నుంచి కూడా ట్రై చేస్తున్నా నేను. కానీ డైలీ వదలకుండా 24 అవర్స్ వర్షం వస్తూనే ఉంది కదా, మీకు కూడా తెలుసు కదా. ఈ ఒక్కరోజే కొంచెం ఎండ అనేది వచ్చింది, అందుకని ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా గార్డెన్కి వచ్చేసాను. హార్వెస్ట్ చేద్దాం. ఒక్కసారి మీరు ఇది చూడండి, గమనించండి. మామూలుగా అయితే ఇది శామగడ్డ పంట అనేది 6 మంత్స్ నుంచి మొదలుకొని 10 మంత్స్ మధ్యలో పంట అని చెప్తారు. ఇది నేను వేసి కూడా డిసెంబర్లో వేసిన, ఇది వచ్చేసి ఆగస్టు కదా, 8 మంత్స్ క్రాస్ అవ్వచ్చింది. అయితే ఇది అయినాయా కాలేదా అనేది నాకు కూడా కొంచెం డౌట్ అయ్యింది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను మన శామగడ్డ అనేది పండించడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అయితే 6 మంత్స్ దాటిన తర్వాత కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా గడ్డలు తయారైనట్టు పైన కనబడుతున్నాయి కదా, ఒకసారి చూద్దామని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకెక్కువ రోజులు ఉంచితే కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, అందుకే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా మీరు నేను ఎన్ని వస్తాయి అనేది. ఓకే, ఇప్పుడు ఇటు ఇక్కడ కొంచెం అక్కడ హార్వెస్ట్కి కంజెస్టెడ్ ఉంది అనేసి కొంచెం ఓపెన్ ప్లేస్కి వచ్చానండి. ఇవన్నీ కూడా చూడండి, నేను ఒక 15 కంటైనర్లో వేసుకున్నాను శామగడ్డ మొక్కలు. అన్నీ కూడా వచ్చినాయి. ఇదేంటంటే ఫస్ట్ ఒక నేను పెట్టిన తర్వాత ఒక 2 నెలల వరకు మొలకెత్తలేదు, ఎందుకంటే కొత్తగా బాటింగ్ చేసుకున్నా కాబట్టి. అంతేకాకుండా కొన్ని కుళ్ళిపోయినాయి కూడా. ఒక్కొక్క కంటైనర్లో వచ్చేసి 3 చెట్లు పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఇలాంటి కంటైనర్లో ఒక చెట్టు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఈ దీని తత్వం ఏంటంటే ఒక మొక్క మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక మొక్క మనం పెట్టుకుంటే ఇది ఒక గడ్డ పెట్టుకున్నా సరిపోతుంది ఇంత కంటైనర్లో, ఎందుకంటే దీని చుట్టూతో పిలకలు వేసుకుంటుంది. ఇవన్నీ చూడండి ఎట్లా వేసుకుందో. ఇవన్నీ కూడా దాని సొంతంగా వేసుకునే అనమాట. ఒక గడ్డ నుంచి వచ్చిన ఈ మొలక, మెయిన్ మొలక నుంచి ఈ చుట్టూతో మొలకలు వచ్చినాయి చూడండి, ఇట్లా వస్తాయి. కాబట్టి ఇంత కంటైనర్లో ఒక దుంప సరిపోతుంది. అట్లాగే నేను ఒక మొత్తం 15 బకెట్లలో వేసుకున్నాను. 15 ఇప్పుడు ఇక్కడ 9 తీసుకొచ్చాను చూడండి, 9 కంటైనర్లు. ఒక్కొక్కటి గమనించండి. ఇది ఏంటంటే నేను కిచెన్ వేస్ట్ చేస్తుంటాను కదా ఎవ్రీ మంత్, అందులో కిచెన్ వేస్ట్లో సీతాఫలం గింజలు పడినాయి, ములిచింది. ఇందులో వచ్చేసి ఓమ చెట్టు, ఓమ కాదండి ఇది, ఓమనే. ఓమ చెట్టు ఎట్లా పడిందో గింజ నాకైతే తెలియదు. గింజ పడింది నేను అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఇదేం చెట్టో నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, ఇవాళ నాకు క్లియర్ అయిపోయింది ఓమ వచ్చేసింది అనమాట. అయితే ఇది కూడా పడిమొచ్చింది. మెయిన్గా అయితే నేను పెట్టుకుంది శామగడ్డ చెట్లు. ఇది ఒక కంటైనర్ చూడండి, ఇది ఒక కంటైనర్, అదొకటి ఇక్కడ సైడ్ చూడండి, దాని చుట్టూతో కూడా చూడండి పిలకలు వేసుకుంది. ఇప్పుడు కొత్తగా కొత్త పిలక వస్తుంది చూడండి, ఒకటి ఇట్లా వేసుకుంటుంది అనమాట పిలకలని. కాబట్టి మనం ఒక దుంప పెడితే సరిపోతుంది ఒక కంటైనర్. మనం హార్వెస్ట్ చేద్దాం. అయితే ఇవన్నీ కూడా కొంతమంది అడిగారు నన్ను, శామగడ్డ ఆకులు ఎండిపోతున్నాయి ఏం చేయాలి అనేసి. ఇది చూడండి, ఇది కింద సైడ్ ఉన్న ఆకులు ఎండిపోతూనే ఉంటాయి, ఏం పర్లేదు, కింద ఆకులు అన్నీ ఎండిపోతుంటాయి. ఇవన్నీ కూడా నేను తెంపిన ఇప్పుడే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎండిపోతుంటాయి. మళ్ళీ పైన ఎగురు వస్తూ ఉంటుంది, దీని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది చిన్న దుంప వచ్చేసి 10 నెలల పంట అంటండి, కొంచెం పొడవు ఉంటుంది కదా దుంప, అది వచ్చేసి 6 మంత్స్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే మనం ఒక్కసారి చూద్దాము, నాకైతే సస్పెన్స్ లాగా అనిపిస్తుంది, ఎన్ని వస్తాయా ఎన్ని రావు తెలీదు. నేనైతే ప్రేర్ చేస్తున్నా దేవుని చాలా రావాలని. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇవన్నీ దుంపలు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా మట్టి అంతా కూడా కింద పోయాల్సిందే. ఇందులో సీతాఫలం చెట్టు ఉంది కానీ ఇది డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది, కానీ వెంటనే పెట్టేస్తానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇందులో కొంచెం మ్యాన్యూర్ కలిపేసి మళ్ళీ ఎట్లాగో పాటింగ్ చేయాలి కదా. పలే వచ్చింది కదా, నిన్న మొన్న వర్షాలకి బాగా నానిపోయింది. ఇప్పుడు చూద్దాము,
వేర్లన్నీ చూడండి ఎట్లా స్ప్రెడ్ అయిపోయినాయో. ఇది తల్లి దుంప అన్నమాట. సీతాపలక చెట్టు అయితే మాత్రం వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీయాలి. ఇది మళ్ళీ పాటింగ్ చేయాలి కదా. ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి నాకు చిన్న కంటైనర్లో కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి. మీరు దీనికి ఇది ఏంటంటే పెద్ద కంటైనర్లో వేసుకోవాలి. ఎంత వెడల్పు కంటైనర్లో వేసుకుంటే అంత. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మా గార్డెన్లో ఉన్న పెద్ద టబ్ అని చెప్పేసి, అలాంటి పెద్ద కంటైనర్లో కనుక మీరు వేసినట్టు అయితే ఉంటే అందులో ఒక మూడు దుంపలు పెట్టుకోండి సరిపోతాయి. అలాంటి కంటైనర్లో ఏంటంటే ఇది ఒక దుంప చుట్టూ మొలకలు వేసుకుంటూ పోతాయి. దుంప అంటే ఇట్లాంటి పిలకలు వస్తాయి కదా పిలక దుంపలు, వీటన్నిటి కూడా మొలక వేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ మొలకకి మళ్ళీ దుంపలు, ఆ దుంపలకి మళ్ళీ మొలకలు, ఇట్లా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఒక పెద్ద కంటైనర్లో మూడు వేసుకోండి దుంపలు. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కకు వచ్చేసి వాటర్ అనేది ఎక్కువ అవసరం వస్తుందండి. ఇది మామూలుగా చెరువు గట్ల గట్టున అట్లాంటి ప్లేస్లో బాగా పెరిగే మొక్క అనమాట. కాబట్టి దీనికి వాటర్ చాలా కావాలి, ప్లస్ ఎండ కూడా చాలా కావాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మళ్ళీ మనం రీపాట్ చేసుకోవచ్చు. ఇది పక్కకు పెడదాం, రీపాట్ చేసుకోవచ్చు అట్లా అనమాట. వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి, ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ ఉండండి. రెండోది ఏంటంటే ఇది ఎండాకాలం వస్తే కంపల్సరీగా మీరు మల్చింగ్ చేసుకోవాలి దీనికి, ఎందుకంటే వాటర్ అనేది డ్రై అయిపోకుండా ఉండడం కోసం. మన గార్డెన్లో ఇక్కడ ఉంది కదా ఈ పిలక, ఇది కూడా మనం పెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎండాకాలంలో వాటర్ అనేది డ్రై అవ్వకుండా ఉండడం కోసం మల్చింగ్ చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన ఏంటంటే దీని ఎనర్జీ కోసం ముఖ్యంగా పొటాషియం అనేది కంపల్సరీగా కావాలి. పొటాషియం అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆకులు పైన ఆకులు వస్తూ కింద ఆకులు పండు వారి ఎండిపోతున్నాయి అంటే దానికి పొటాషియం తక్కువ ఉంది అని అర్థం. దానికి మనం ఏం చేయాలి, అట్టిపండు తొక్కలు అనేటివి, అట్టిపండు తొక్కలు ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అంతేకాకుండా దీనికి నైట్రోజన్ కూడా చాలా అవసరం వస్తుంది. నైట్రోజన్ ఎందులో దొరుకుతుంది, మనం పశువుల పేడ అని చెప్పినాం కదా, ఆ పశువుల పేడలో నైట్రోజన్ చాలా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అది ఇచ్చుకోవచ్చు 1 మంత్కి ఒకసారి. ఇప్పుడు ఈ మన శామగడ్డలో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఆర్నమెంటల్కి సంబంధించింది ఉంటుంది, అది మనకు దాదాపుగా 6 ఫీట్ హైట్లో కూడా పెరుగుతుంది. మళ్ళీ ప్లస్ అది మన పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది, దానికి కూడా పొడవాటి గడ్డలు వస్తాయి, కానీ అది తినడానికి ఉపయోగపడవు అనమాట. ఇది మనం ఇంటి కోసమని వాడేది, అంటే మనం తినడానికి యూజ్ అయ్యేది ఇలాంటివి అనమాట. ఇది ఒక జాతి, ఇందులో 2 రకాలు ఉంటాయి కదా, ఇందులో ఇది మాత్రమే తినగలుగుతాం మనం. ఇంకోటి ఏంటంటే ఇది మనము ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా కూడా ఇది తినడానికి ట్రై చేయండి. వారంలో ఒక్కసారైనా తినడానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో మన ఒక మనిషి జీవితానికి సరిపడ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతి ఒక్క లక్షణం ఇందులో ఉంటుంది అనమాట. బీపీని కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ తగ్గియడము, ఇందులో ఏ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, మన జుట్టు రాలడం తగ్గిస్తుంది, జుట్టు బాగా పెరగడానికి యూజ్ అవుతుంది, ప్రతి ఒక్క ఆరోగ్య లక్షణం ఉంది దీనిలో. కాబట్టి కంపల్సరీగా ఒక వారానికి ఒక్కసారైనా తినడం అలవాటు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీని స్కిన్ అనేది గ్లోగా అవడానికి యూజ్ అవుతుంది అట్లనమాట. ఇది ఇప్పుడు నేను ఏంటంటే దీని చూడండిగా ఇక్కడ కొత్తగా గడ్డలు వస్తున్నాయి కదా, నేను ఇంకొంచెం 1 మంత్ ఆగుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇది మెయిన్ తల్లి స్టెమ్ అనమాట, తల్లి స్టెమ్ చుట్టూ కూడా ఇవి పిల్ల గడ్డలు అనేవి తయారయ్యి ఇప్పుడు వీటి నుంచి మొలకలు వచ్చినాయి. ఇంకొక 2 మంత్స్ ఆగి ఉంటే ఇది మన ఈ కంటైనర్ నిండా వచ్చింది ఇవ్వచ్చు. ఇది మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తాను. ఓకే, ఇది చూసారు కదండి, ఇది ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించి ఇది అన్ని రకాలుగా పనిచేస్తుందని చెప్పాను కదా. వీటి ఆకులు కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. వీటి ఆకుల్లో కూడా చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఇవి కూడా వాడుకోవచ్చు మనము.
చూసారు కదా ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొక రెండు నెలలు ఆగి నేను హార్వెస్ట్ చేయాల్సింది ఎందుకంటే మామూలుగా టైం చూసుకుంటే మాత్రం కరెక్ట్ టైం డిసెంబర్ లో నేను దుంప పెట్టాను కాబట్టి ఇది ఆగస్టు కదా ఆగస్ట్ అంటే 8 మంత్స్ అంటే కరెక్ట్ టైం ఏ కాకపోతే ఇది పెట్టిన తర్వాత కొత్తగా పాటింగ్ మిక్స్ చేశాను కదా అప్పుడు కొత్తగా మన కోకపీట కొత్తది అన్ని కొత్త అయ్యేసరికి ఒక 2 మంత్స్ వరకు ఇది మట్టి మన గార్డెన్ ప్రతి ఒక్క కంటైనర్ కూడా అడ్జస్ట్ అవడానికి ఒక 2 నెలలు టైం పట్టింది అన్నమాట అందుకే పసుపు కూడా 2 నెలల తర్వాత మొలిసింది శామగడ్డలు కూడా 2 నెలల తర్వాత మొలిసినే ఆ 2 నెలల గ్యాప్ నేను ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఇంకా 2 మంత్స్ ఆగి ఉండాల్సింది నేను ఇంకా హార్వెస్ట్ చేశాను ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇంకా ఏర్లు బాగానే ఉన్నాయి ఏర్లు తోటి ఈ దుంపలు ఉన్నాయి ఇంకా నాకు ఇవన్నీ కూడా పిల్ల దుంపలు సైడ్ నుంచి వచ్చేనే ఇవన్నీ కూడా నేను 2 నెలలు ఆగుంటే పెద్ద సైజులు అయిపోయి ఇది నాకు దాదాపుగా ఎంత లేదన్నా 1 కేజీ మాత్రం ఖచ్చితంగా వచ్చుండేది ఒకటే దుంప పెట్టింది ఒక దుంపకే ఇన్ని పిల్లకలు వేసుకున్నాయి అదే విధంగా ఇంత చిన్న చిన్న దుంపలు కూడా వేస్తున్నది ఒక 2 మంత్స్ ఆగుంటే పెరిగి ఉండేది నేను వేరే కంటైనర్ లో కూడా హార్వెస్ట్ చేద్దామని తీసుకొచ్చున్నాను కానీ ఇప్పుడు నాకు ఇది ఒక కంటైనర్ తోటి అర్థమైపోయింది కదా నేను ఇంకా 2 మంత్స్ ఆగిన తర్వాత వీటిని హార్వెస్ట్ చేస్తాను ఇందులో నుంచి ఒక రెండు పిల్లకలు తీసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి రెండు నేను ఇందులో పెట్టేస్తా ఇంకొకవేళ ఈ దుంప నుంచి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లా వచ్చింది చూడండి ఇట్లాండి సెలెక్ట్ చేసుకొని ఇది పెట్టేసుకుందాం ఏదైనా సరే ఒక ఒక దుంప సరిపోతుంది కానీ రెండు పెడుతున్నా ఎందుకంటే ఒకటి ఉన్న ఒకవేళ ఒక ఒక్కొక్క టైంలో ఒక దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు ఈ కంటైనర్ రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకోటి కంటైనర్ విషయానికి వస్తే ఈ ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్తున్నాను పొడవు ఒక 8 టు 10 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది కానీ వెడల్పు మాత్రం ఎంత వెడల్పు ఉన్న కంటైనర్ పెట్టుకుంటే మీకు అంత లీడ్స్ వస్తాయి అనేది నాకు ప్రాక్టికల్గా అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే ఒకటే దుంప పెట్టినా నేను అంటే అందులో రెండు దుంపలు పెట్టినా కానీ ఒకటి పోయింది ఒకటే దుంప తగ్గింది ఆ ఒక్క దుంపకి ఇన్ని ఇన్ని మొలకలు వేసినాయి చూడండి ఇవి 5 ప్లస్ ఇక్కడ కూడా 4 ఉన్నాయి మొత్తం 8 పిలకలు వేసింది ఈ 8 పిలకలకు కూడా ఇవన్నీ కూడా కొత్తగా వేసుకుంది ఇప్పుడు ఏంటి మీరు వెడల్పాటిది పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ చిన్న చిన్న ఈ దుంపలకి పిలకలు వస్తున్నాయి ఇది చూడండి కొత్తగా వస్తుంది కదా ఇట్లా చిన్న చిన్న దుంపలు వేసుకుంటూ వెళ్తుంది ఆ దుంపలకి మళ్ళీ పిలకలు వేస్తూ వెళ్తుంది అట్లాగే మొత్తం ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుతోటి స్ప్రెడ్ అయ్యి ఎక్కువ దుంపలు వేసుకుంటుంది అనేది నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైంది సాధ్యమైనంత వరకు వెడల్పు వాటిలలో పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఖాళీ ఉంది కదా నేను ఇందులోనే పెట్టేస్తాను ఒక రెండు పిలకలు అయితే పెడతా ఇందులో రెండు అయితే పెడుతున్నాను ఒకటైనా సరిపోతుంది ఇప్పుడు మనం ఇది తీసేసుకున్నాం కదా ఇందులో కొత్తగా మళ్ళీ ఒక వేరే మ్యానూర్ కలుపుకొని నేను మొన్న పాటింగ్ మిక్స్ది వీడియో చేసి చూపించాను కదా అందులో నుంచి నేను కొంచెం కలిపేసి మళ్ళీ పాటింగ్ చేస్తాను ఓకే ఇది పాటింగ్ చేస్తున్నానండి కొత్తగా ఇప్పుడు మొన్న పాటింగ్ మిక్స్ వీడియో పెట్టాను కదా అందులో నుంచి అంత యాడ్ చేసుకొని పాటింగ్ చేసుకున్నాను ఇక ఇవి ఇట్లా వేర్లు అవి ఉంటే పర్లేదులేండి లోపల పెట్టేస్తే అవే కంపోస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఇందులో రెండే రెండు మొలకలు పెడతాను చిన్నవి ఓకే ఇవి రెండు పెట్టుకుందాము నన్ను అడిగితే ఇది ఒకటి సరిపోతుంది కానీ ఒకటి పైన ఒకటి ఉంటుంది కదా అని రెండు పెడుతున్నాను ఒకటి సరిపోతుంది కొంచెం వాటర్ పోసేస్తాను
వాటర్ వేసుకుందాం వచ్చేయండి ఒక 2 మంత్స్ ఆయి ఉంటే ఈ చిన్న చిన్న అన్నీ కూడా పెద్దగా అయిపోయేటి ఇక్కడ వచ్చేసి ఇవి ఇవన్నీ కూడా గడ్డలే ఒక దుంపకి చూడండి ఓకే నేను పెట్టింది రెండే రెండు దుంపలు అందులో ఒకటి పోయి ఒకటి దక్కింది ఆ ఒకే ఒక దుంపకి ఇన్ని కాయలు వచ్చేని ఇవన్నీ కూడా కొంచెం పెరుగుంటే ఖచ్చితంగా ఒక 1 కేజీ అయితే ఒక టబ్ ఒక కంటైనర్ లో 1 కేజీ అయితే తీసుకోవచ్చు మనం ఒక దుంప పెట్టేసి इपड़े हारवेस्ट कदमी रोज वीनकूदी और 1 वीक वरुक मन षेड आरबेको 1 वीक तरह तीन एंकंटे रोजे मन वंको तिंटे कोई दुरद गुंत दुरद 1 वीक आरी तरह तिंटे बहुत ओके वीडियो क्लोज वीडियो कच्चे लाइक चयी षेर चयी अदे विधा सब्सक्रैबी पक्ने बेल ऐकनी प्रेस वाल क्ली।